మీ నాన్న ఎక్కడ దాక్కున్నాడు చెప్పు తెలియదు యా ఏంటిది చిన్న కుర్రాన్ని కొడుతున్నారు సార్ నాగైనాడు ఎక్కడ దాక్కున్నాడు అని అడుగుతున్నాను సార్ అందుకని చిన్న కుర్రాన్ని కొడతారా పోలీసు అని చెప్పడం సిగ్గా లేదు వదిలివాణ్ణి వీడు యూనియన్ లీడర్ కొడుకు సార్ రెండు తగిలిస్తే తండ్రి ఎక్కడ దాక్కున్నాడో చెప్తాడు సార్ వాణ్ణి వదులు ఓ బయటికి నిన్నేం చేయరు నేను ఇక్కడున్నంత వరకు నీకు ఎటువంటి ప్రమాదం రాదు మీ నాన్నకి ఏ ప్రమాదం లేదు అర్థమైందా ఈ సంగతి మీ నాన్నకి చెప్పు ధైర్యంగా చెప్పు నిన్నెవ్వరూ ఏమీ చేయరు పోలీసులు కుట్టారా పర్వాలేదు నాన్న నేనేం చెప్పలేదు మిమ్మల్ని ఎందుకు పోలీసులు వెతుకుతున్నారు తీవ్రవాదులు దోపిడీదారులు అంటున్నారే అది ఏమిటి మిమ్మల్ని చూస్తే చంపేస్తాం కాల్ చేస్తాం అంటున్నారు ఎందుకు నాన్న యూనియన్ లీడర్గా ఉండడం తప్ప నాన్న బాబా నిన్ను ఒకటి అడగనా రోజు తప్పకుండా 5 సార్లు నమాజ్ చేస్తావు ఎండొచ్చినా వానొచ్చినా దర్గాకి వెళ్తావు ఎవరడిగినా నీ దగ్గరున్నది లేదనకుండా ఇచ్చేస్తావు కానీ రాత్రులు మాత్రం పడవలో వెళ్ళి సరుకు తెస్తావు అది తప్పు కదా బాబా చెబుతారా తప్పు కాదు వీరయ్యా నలుగురిని బతికించే పని ఏది తప్పు కాదు उठाओ सब लोगों को भगाओ कुत्तों को फुटपाथ काले करो चल भाग सलाक ये सरकार का जमीन है तेरा बाप का घर है क्या Thank you.
दंगनाया। क्या बोलता है साहब? क्या बोलता है वो? गालियां दे रहा है साहब। क्या गाली दिया? बोलो बे, आरामजादा बोल, बोल बदमाश। बोलो, थक गए क्या? बोल। अरे खून सा। गुस्सा आता है? मारना है मुझे? मारना है? मारो 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 मारो। कुर्ते नुच्छस्तरा क्या? वो क्या बोलता है? अरे वो क्या बोलता है? ओ आंध्रा वाला साहब, मालूम नहीं। अरे वो आंध्रा वाला, मेरी भाषा में बोलो। साला मार का के भी ठीक नहीं हुआ, चल निकाल गाड़ी। బాగా దెబ్బలు తగిలాయా? దెబ్బలు తగిలాయా? జ్వరం అన్నయ్యా, ఎంత చెప్పినా సముద్రంలోకి వెళ్తానని ఒకటే గొడవ. నువ్వు చెప్తే వింటాడు, చెప్పన్నయ్యా. ఎక్కడ ఇక్కడ? ఓకే బాబా, బాబా బాబా, ఇలా ఇవ్వండి. మాటిచ్చాను వీరయ్యా. గొప్ప మాట, నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేరా మాణిక్యానికి? అది కదా, ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆయనకిచ్చిన మాట గురించి కాదు, ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా, దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి. అందుకని సముద్రానికి వెళ్ళి నూచేస్తావా? శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాడు హుసేనుభాయి. మాట తప్పడమా? హుసేనుభాయి మాట తప్పడు. నువ్వనేది ఈసారి సరుకు నేను తీసుకొస్తాను. అన్నయ్య, బాబాని సముద్రానికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు నువ్వెళ్తానంటున్నావే? వద్దు వీరయ్యా, ఈ పాపం నాతోనే పోని. బాబా, ఇది పాపం కాదు. నలుగురిని బతికించేది ఏది పాపం కాదు. షకిల, బాబా లోపల తీసుకెళ్ళు. ఓ